ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్ చేస్తున్నారు. సో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అందరం కలిసికట్టుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో మన సమస్యల్ని పరిష్కరించుకునే విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను ఒకటే చెప్పగలను, రెండు సైడ్లు నాతో పరిచయం ఉన్న వాళ్ళు, నాతో యాక్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. కానీ ఎక్కువ సమయం ఎవరు ఇక్కడ ఆర్టిస్టుల కోసం వెచ్చించి మరి కళాకారుల సమస్యలను తీరుస్తారో దాన్ని బట్టి అందరూ ఓటేస్తారు. ఎందుకంటే ఈ కరోనా సమయంలో ఆల్మోస్ట్ ఎక్కువగా డ్యామేజ్ అయింది ఇండస్ట్రీలో ఉన్న కళాకారులకి, వర్కర్స్కి అండ్ ఆర్టిస్టులకి. సో మళ్ళీ పూర్వ వైభవం రావాలి, మళ్ళీ అందరూ కూడా మంచి సినిమాలు, ఎక్కువగా సినిమాలు రిలీజ్ కావాలి, ప్రేక్షకుల అభిమానం పొందే విధంగా కలిసికట్టుగా వర్క్ చేసుకోవాలని కోరుకుంటూ, ఇంకైనా ఈ వెంజన్స్ పాలిటిక్స్ని ఇక్కడితో ఆపేయండి. సో వెనక నుంచి పక్క నుంచి మాట్లాడే మాటల వల్ల ఈరోజు కంటెస్ట్ చేసే వాళ్ళ మధ్యలో గొడవలు పెరిగాయే తప్ప యాక్చువల్గా ఎవరు ఎవరికి ఎన్మీస్ కాదు, అందరం కూడా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వాళ్ళమే. సో మనం అందరం కూడా గతంలో ఎవరైతే పాలక వర్గంలో ఉన్నారో, పెద్దవాళ్ళు, గొప్ప నటులు, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి ఇండస్ట్రీని అభివృద్ధి వైపుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీ ఈ స్థాయికి రావడానికి చాలామంది కృషి ఉంది, చాలామంది పెద్ద నటుల కృషి ఉంది. సో ఆ కృషిని పాడు చేయకుండా వారి సలహాలు సూచనలు తీసుకొని మరి మా అసోసియేషన్ ఇంకా డెవలప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎన్నికల్లో ఇవన్నీ ఉంటాయి, ఎన్నికలు అనేది వాళ్ళు గెలవడానికి ఎన్నో కారణాలని తెరపైకి తీసుకొస్తారు. అలాగే ఈసారి ఉన్న ప్యానెల్ కూడా అలాంటి మీరు చెప్పిన అలాంటి కామెంట్స్ని చాలా వాటిని తీసుకొచ్చారు. అల్టిమేట్గా ఓటేసే నాలాంటి ఆర్టిస్ట్ ఎవరైనా కూడా అవన్నీ చూడం, ఎందుకంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు, ప్రజలు వాళ్ళ సినిమాలు సక్సెస్ చేశారు అంటేనే వాళ్ళు లోకల్ లెక్కే ఎక్కడైనా కూడా. అలాగే ఇప్పుడు మేము కూడా ఉన్నాము, ఒక చోట వెళ్ళి మనం గెలిచిన తర్వాత నాన్ లోకల్ అని ఎవరన్నా అంటే కూడా ఎవరు ఒప్పుకోరు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరు బెటరు, ఎవరికి ఓటేస్తే మన సమస్యలు తీరుతాయి అనేది ఆలోచిస్తాము. అండ్ ఫుల్ టైం ఎవరు ఉండి చేస్తారనేది కూడా చూస్తారు, వాటికి క్రెడిబిలిటీ ఉంటుంది. కానీ డబ్బులు ఇచ్చారు నాన్ లోకల్ లోకల్ ఇవన్నీ కూడా ఓన్లీ ప్రచారానికే పనికొస్తాయి. అంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉందని కొంతమంది, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేదని మీ మంత్రి స్పష్టం చేశారు, ఆ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉందని అనుకుంటున్నారా లేదా? మా అసోసియేషన్లో ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేనే. కానీ ఎప్పుడైతే నేను సినిమాలో యాక్ట్ చేసినా లేదా ఒక జబర్దస్త్కి జడ్జిగా వచ్చినా కూడా మా ఆలోచన అంతా కూడా ఎలా ఉంటుందో మీరు చూసారు ఇంతవరకు కూడా మేము చేసే వర్క్ కానీ చేసే ఛానల్స్ కానీ. సో అక్కడ ఎక్కడ కూడా పాలిటిక్స్ ఉండదు, ఓన్లీ టాలెంట్కే విలువ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఎవరు చక్కగా చేయగలుగుతారని నమ్ముతామో వాళ్ళకే వేస్తాం. అంటే వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, గెలిచిన వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ ఎజెండాలో ఏముంటే బాగుంటుంది? ఆల్రెడీ ఇద్దరు ఎజెండాలు ఇచ్చారు కదా, ఎజెండాలు చదువుకుంటే మీకే అర్థమైపోతుంది ఏది యూస్ఫుల్గా ఉంటుంది అనేది. అందరూ వస్తున్నారు, నేనైతే ఎవరి లోపల ప్రశాంతి చోటు కూడా చేస్తారేమో అనుకున్నాను. నెక్స్ట్ ఎలక్షన్స్కి 100% ఏదో గుంపు ప్రశాంతి చోటు కూడా తెచ్చేస్తాను. కానీ పోటీ అనేది వెరీ కంపల్సరీ చేయాలి, గుంపు ఉండాలి, ఒకళ్ళు గెలవాలి, ఒకళ్ళు ప్రశ్నించాలి తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది. ఏంటండి బాబు ఇది, ఈ ప్రాబ్లము ప్రాబ్లం కాదు, కంటెస్ట్ చేసేవాళ్ళ కంటే నాన్ కంటెస్టెంట్ వాళ్ళు ఆడేవాడు ఎక్కువైపోయారు. వీడియోలని ఇంటర్వ్యూలని మన ఛానల్స్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కదా, కూర్చోబెట్టి ఆడాలా కులాలని పార్టీలని వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం. ఇదే మా గురువు గారు ఉంటే వేరేలా ఉంది, ఆయనే రెండు ప్యానెల్స్ సెలెక్ట్ చేసి వదిలేశారు. సో ఇప్పుడు జరిగింది అయిపోయింది, జరిగిన తర్వాత అసలు సినిమా రాజకీయం రేపు స్టార్ట్ అవుతుంది. మద్యం పోస్తారు ఎవరికి డబ్బులు అవసరం లేదు, డబ్బులు డబ్బులు ఉన్న వాళ్ళు అందుకే వేస్తారు. బట్ ఈ ఎలక్షన్స్ లో ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి, డైరెక్టర్లు ఫోన్ చేసి, కెమెరామెన్లు ఫోన్ చేసి, మేనేజర్లు ఫోన్ చేసి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏదో ఈ రోజుకి నాకు అర్థం అవుతుంది. ఇట్ ఈస్ నన్ ఆఫ్ దర్ బిజినెస్. ఆ సినిమా ఆర్టిస్టు ముందు అంటే మేము చూసుకుంటాం, ప్రొడ్యూసర్లు ఫోన్ చేయడం ఏంటి, మేనేజర్లు ఫోన్ చేయడం ఏంటి,
ఇదే చెప్తున్నా, నెక్స్ట్ నేను కంటెస్ట్ చేస్తే నేనైతే ప్రశాంత్ కిషోర్కి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటా. కులాల వారీగా మతాల వారీగా విడగొట్టి ప్రాంతీయ వారీగా విడగొట్టి డబ్బులున్నా కూడా ఫిల్మ్ నగరం జూబ్లీ హిల్స్, డబ్బులు లేదు కృష్ణానగరం, మిడిల్ క్లాస్ ఏమో మణికొండ.